రాజేష్కి చాలా అలవాటు. హృదయకాలం కాంబినేషన్లో అంటే హృదయకాలానికి యాక్సిడెంటల్గా నేను కూడా ఒక ప్రముఖ పాత్ర వహించాను. అదే కాంబినేషన్లో సినిమా చేస్తున్నప్పుడు ఉండాలి అంటే ఎందుకు ఉండాలో నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత చెప్పారు షకీలా గారికి భర్తగా నటించాలి. రెండు తరాలకు లిటరలీ షీఈస్ అ డ్రీమ్ గర్ల్. ఆ డ్రీమ్ గర్ల్ పక్కన నేను భర్తగా నటించడం అంటే అదృష్టంగా భావించి సినిమాలు చేశాను. థ్యాంక్ యూ సాయి రాజేష్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ అఫ్ కోర్స్ సంపూర్ణేష్ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ మధ్య వచ్చిన లాంగెస్ట్ డైలాగ్తో నేను కూడా మరొకసారి ఆశ్చర్యపోయాను. అంటే తన లాంగ్వేజ్ మీద తనకున్న పట్టు కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఇవి ముందే తెలిసినవి, కానీ ఈ స్థాయికి పుష్ చేయగలడు అని మళ్ళీ మరొకసారి అందరికీ నిరూపించిన సంపూర్ణేష్ బాబుకి మరొక హిట్ ఖచ్చితంగా వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే హృదయకాలయం రిలీజ్ అయినప్పుడు ఎవరికి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలేదు. ఈ సినిమా నుంచి ఏమి మనం తీసుకెళ్తామనేది, అంటే ఒక సెటైరికల్ కామెడీ అనే జానర్ అనే తెలుగుకి కొత్త. కానీ ఇప్పుడు ఆల్రెడీ మాటి వాళ్ళు ఇప్పటికి 100 సార్లు వేశారేమో హృదయకాలయం. అంతటితో మొత్తం తెలియని వాళ్ళందరికీ కూడా ఈ సినిమా హృదయకాలయం గురించి తెలుసు. హృదయకాలయం మేకర్స్ నుంచి వస్తున్న సినిమా అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేయాలో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు. అంతకు మించి ఈ సినిమాలో ఖచ్చితంగా అందరికీ దొరుకుతుందనే నమ్మకం నాకుంది. ఎందుకంటే సినిమాలో చేసిన వాడిగా, స్క్రిప్ట్ తెలిసిన వాడిగా ఆ మాట ఖచ్చితంగా చెప్పగలను. అందరూ రండి, ఎంజాయ్ ద ఫిల్మ్. 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. సంపూర్ణేష్ బాబు మరో విశ్వరూపాన్ని త్రిపాత్ర నాభయంలో చూడడంతో పాటు కడుపుబ్బా నవ్వుకునే అంత మెటీరియల్ అందరికీ దొరుకుతుంది. మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పుకుని నవ్వుకునే అంత స్థాయిలో ఈ సినిమా ఉంటుంది అని గ్యారంటీగా నేను మీకు హామీ ఇస్తున్నాను. వాచ్ ద ఫిల్మ్ ఆన్ 10th August.